DSS. దంతాలు వాటికొచ్చే సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారాలు షాయా కాస్మోడెంట్ నిర్వాహకురాలు దంత వైద్యురాలు డాక్టర్ శరణ్య గారి మాటల్లో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ శరణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ కోసం ఈ టైం స్పేర్ చేసినందుకు ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? ఐఎమ్ గుడ్. నా పేరు డాక్టర్ శరణ్య రామచంద్ర అండి. ది యూనిట్ క్లినిక్ కాలేజ్ షాయా కాస్మోడెంట్ డెంటల్ కేర్, విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ కిడ్నీ. గుడ్ గుడ్. సో ఈ రోజు మనం కామన్ గా జరిగే ఇండియాలో డెంటల్ కి సంబంధించిన మిక్స్టేస్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్స్ లో కామన్ గా ఉండే డెంటిస్ట్ కి సంబంధించిన ఒక అపోహ గురించి చెప్తారా? ఇండియన్ డెంటిస్ట్ కాకుండా ఫస్ట్ పేషెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఫస్ట్ ఇండియన్ లో ఉండే క్రౌడ్ కి కామన్ గా ఉండే మెత్ అండ్ మినిమం అవేర్నెస్ ఏవైతే లేవో దాని గురించి విల్ డిస్కస్. ఎగ్జాంపుల్, ఫస్ట్ మన కామన్ మన పబ్లిక్ ఉన్న థింగ్ ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ అండి, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మన డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడైతే మన ఇండియన్ పీపుల్ వస్తారో దే కమ్ ఓన్లీ వెన్ దే హ్యావ్ పెయిన్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎలా అంటే ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ రాకముందే మీకు యాన్యువల్ గా 6 మంత్స్ కి ఒకసారి, యాన్యువల్ గా ట్వైస్ చెకప్ డన్, మీరు ఆల్మోస్ట్ 80 to 85 ప్రాబ్లమ్స్ ని ముందే తగ్గించేసుకోవచ్చు. ఐ మీన్ వితౌట్ ట్రీట్మెంట్ గానే మీకు ప్రివెన్షన్ లో అయిపోతాయి చాలా వరకు. రైట్ రైట్. ఐ మీన్ ఎలా బ్రష్ చేసుకోవాలి ఒక డెంటిస్ట్ చెప్తారు, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి చెప్తారు, మీకు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ముందే డయాగ్నైజ్ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న టూత్ డీకే ఉంటుంది, అది నార్మల్ గా పిట్ గా స్టార్ట్ అవుతుంది. పిట్ ఇస్ వెరీ మైన్యూట్ డీకే. అది మనకి మామూలు గా రూట్ కెనాల్ వరకు వెళ్ళడానికి 6 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ పడుతుంది. వెన్ ఏ పేషెంట్ నార్మల్ గా యాన్యువల్ స్క్రీన్ కి వచ్చినప్పుడు మేము చిన్న పిట్స్ ఉన్నాయి అని చెప్తే నార్మల్ ఫిల్లింగ్ పేషెంట్ ఎప్పుడైతే ఇన్స్టెంట్ గా ఫస్ట్ టైం వచ్చినప్పుడే డిసిషన్ తీసుకుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటాము అని చిన్న ఫిల్లింగ్ తో అయిపోతుంది. బట్ పేషెంట్స్ అలా రారు మన దగ్గరికి. ఏమవుతుంది అంటే అంటిల్ దే గెట్ పెయిన్, అది వాడడం, బుగ్గ వాడడము, యాబ్సెస్ రావడము, రాత్రి అంతా నిద్రపోకపోవడము, నెక్స్ట్ డే వచ్చి పేషెంట్ దగ్గరికి చాలా నొప్పి వస్తుంది, మొన్నటి వరకు బాగానే ఉన్నాను, ఇవాళే స్టార్ట్ అయింది అంట, దట్ ఈస్ నాట్ రైట్. అది ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది, లైక్ 6 మంత్స్, 1 ఇయర్ ముందే స్టార్ట్ అయి ఉంటుంది. అగైన్ మాకు వేరే ఆప్షన్ ఉండదు, వి ఆస్ ద పేషెంట్ టు గెట్ ఎ రూట్ కెనాల్ డన్. పేషెంట్ తిరగడం ఫస్ట్ థింగ్, పేషెంట్ ఫైనాన్షియల్ గా లాస్ అవుతారు బికాస్ రూట్ కెనాల్ ఇస్ అగైన్ ఏ కాస్ట్లీ ట్రీట్మెంట్. నార్మల్ ట్రీట్మెంట్ కానీ కాస్ట్లీ ఎందుకు అవుతుంది అంటే బికాస్ పేషెంట్ నెగ్లిజెన్స్ వల్ల అవుతుంది అది ట్రీట్మెంట్. సో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మెయిన్ గా డెంటల్ థింగ్ కి అవేర్నెస్ లేకుండా మాట్లాడే థింగ్స్ ఏంటంటే పాతకాల పద్ధతుల్లో చెప్పిండొచ్చు. డెంటల్ ఎప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తామో టూత్ తీస్తారు, కంటి చూపు దెబ్బతింటుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్, విచ్ ఇస్ బిగ్ మిత్. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎప్పుడైతే బ్లైండ్ పీపుల్ కి ఉంటారో దే హ్యావ్ అబ్సల్యూట్ ఫైన్ టీత్. ఇప్పుడు పేషెంట్ లాజిక్ ప్రకారం పళ్ళు తీస్తే కన్ను పోవాలి అన్నప్పుడు కళ్ళు లేని వారు పళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు స్పెక్స్ ఉన్నాయి, సో నాకు చూపు దెబ్బతింది, బట్ మై ఓరల్ హైజీన్ ఇస్ పర్ఫెక్ట్, మై టీత్ ఆర్ ఫైన్. సో అది ఇది దెబ్బతింటే అది దెబ్బతినాలి అన్నప్పుడు సేమ్ వైజ్ వైజర్ వర్డ్స్ టీత్, ఐ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు టీత్ ప్రాబ్లమ్ కూడా ఉండాలి. ఆ పాత కాలంలో చేసిన టెక్నిక్స్ వల్ల ఏంటో కానీ ఈ మెత్ అనేది ఇంకా పేషెంట్స్ లో పోవట్లేదు. మా డే టు డే లైఫ్ ప్రాక్టీస్ లో కూడా ఫస్ట్ పేషెంట్ రాగానే మేడం పన్ను తీస్తారా, కంటి చూపు దెబ్బతింటుంది, మాకు మా మమ్మీ చెప్పారు, మా తాతయ్య చెప్పారు, మా అమ్మమ్మ చెప్పారు, పెద్ద మెత్, మన దగ్గర ఉన్న పెద్ద మెత్. సో రెగ్యులర్ స్క్రీనింగ్స్ మోస్ట్ ఆఫ్ ది డెంటల్ ఇష్యూస్ ని తగ్గించేస్తాయి. అగైన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే ఒక పేషెంట్ వచ్చి ఒక డెంటిస్ట్ దగ్గర చూపించుకొని ఏం చేయాలో ఒక డెంటిస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్ లో ఎప్పుడైతే పేషెంట్ ట్రీట్మెంట్ గా రెడీ అవుతారో అప్పుడే పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. బట్ వాట్ పేషెంట్ సేస్ ఇస్ మేడం నొప్పి రావట్లేదు కదా, తర్వాత చూడొచ్చు. అదే ఎప్పుడైనా కానీ చిన్న చెస్ట్ పెయిన్ వచ్చింది అన్న వెంటనే పేషెంట్ ఈసీజీ, 2D ECO, TMT, అది ఇది ఇది అది అని చెప్తే వెంటనే పరిగెత్తుకుంటూ చేయించుకుంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ ఏంటి, ఫోటోకి పోజ్ ఇస్తే దే వాంట్ ఎ గుడ్ స్మైల్, తినడానికి పళ్ళు కావాలి, ఫర్ ఎవ్రీథింగ్ దే నీడ్ టు, బట్ దే డోంట్ వాంట్ టు స్పెండ్ ఇట్ ఆల్. మనకుండే మెయిన్ కామన్ ప్రాబ్లమ్స్ ఇవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో మేము పేషెంట్స్ తో కాన్వర్సేషన్స్ లో చూసే మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి. సో సాధారణంగా ఎన్ని నెలలకు ఒకసారి మనము లైక్ హెల్త్ చెకప్ లాగా డెంటల్ చెకప్ చేయించుకోవచ్చు? డెంటల్ చెకప్ అదే ఇప్పుడు మనం అన్నట్టు ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి జస్ట్ జనరల్ విజిట్ టు డెంటిస్ట్ విల్ బి ఫైన్. ఎందుకంటే ఎనీథింగ్, ఒక నార్మల్ స్కేలింగ్ అనే ప్రొసీజర్ గానీ, నార్మల్ గా చిన్న చిన్న ఫిల్లింగ్స్ ఏమైనా ఉంటే గానీ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఇన్ వన్ విజిట్. సో ఒక 6 మంత్స్ కి ఒక విజిట్ చాలా ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఓరల్ హైజీన్. ఓకే డాక్టర్ గారు, సో బ్లీడింగ్ గమ్స్ అండి, అంటే గమ్స్ నుంచి రక్తస్రావం అవడం, అది సాధారణంగా ఎందుకు అవుతుంది, అలా అయినప్పుడు మనం బ్రష్ చేయొచ్చా చేయకూడదా?
దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా లేదా ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయి ఉంటే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారో చెప్తారా? మన దగ్గర ఉండే వెరీ కామన్ ప్రాబ్లం, నాట్ ఓన్లీ మన దగ్గర కాదండి, ప్రతి మనిషికి ఉండే మాక్సిమం వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే చెవుల నుంచి రక్తం రావడం, దట్ ఈస్ బ్లీడింగ్ గమ్స్. బ్లీడింగ్ గమ్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మనకి ఎప్పుడైతే టీత్ లో డిపాజిట్స్ అనే ఫామ్ అవుతాయో, తెలుగు భాషలో చెప్తే గార గార గాని ప్లాక్ కాల్చస్ అంటాం, ఇవి ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దీస్ ఆర్ కంప్లీట్ ఇరిటేషన్ టు ది గమ్స్. ఆ ఇరిటేషన్ అనేది ఇట్స్ సైన్ షోయింగ్, యువర్ ఓరల్ హైజీన్ ఇస్ షోయింగ్ ఎ సైన్ దట్ యు హ్యావ్ ఎ డెంటల్ ప్రాబ్లమ్ ఆర్ యు హ్యావ్ గమ్ డిసీజ్. ఓకే, విచ్ ఇస్ కంప్లీట్ టు బి రెక్టిఫైడ్ బై డెంటిస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రష్ చేయొచ్చా లేదా అనే చాలా మంది క్వశ్చన్, ఎందుకంటే ఆల్రెడీ రక్తం వస్తుంది జిగుల నుంచి, కెన్ యూ బ్రష్? ఖచ్చితంగా చేయాలండి, బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మీ గమ్స్ ఇరిటేటెడ్ ఉన్నాయి. మీరు బ్రషింగ్ అనేది వెరీ హార్ష్ గా కాకుండా వెరీ సాఫ్ట్ బ్రషెస్, ఎప్పుడైతే కూడా హార్డ్ బ్రషెస్ అవి అని ఉంటాయి రిజల్ట్స్, అవన్నీ వాడిపోతాయి. యూ కెన్ గో ఫర్ మీడియం సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ అండ్ చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. యూ కెన్ గో ఫర్ ఎనీ రిజల్ట్స్ స్టైలింగ్ గా ఉంటే సాఫ్ట్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే డెంటల్ దగ్గరకు వచ్చి మినిమం స్కేలింగ్ ప్రొసీజర్, అంటే నార్మల్ భాషలో లేమ్ లాంగ్వేజ్ లో క్లీనింగ్ అంటారు, టీత్ క్లీనింగ్ అంటారు, ఆ స్కేలింగ్ చేయించుకుంటే మీకు యూ కెన్ సీ ది చేంజ్ విత్ ఇన్ 1 week to 15 days. మీ బ్లీడింగ్ గమ్స్, మీ చిగుళ్ళు వాసినవి ఉబ్బినవి బ్లీడింగ్ అంతా తగ్గిపోతుంది 15 days. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే మా డెంటిస్ట్ మరి మీకు గమ్ పెయింట్ అనేది ఆస్పిరెంట్ ఇస్తాం, విచ్ విల్ అగైన్ స్టాప్ ది బ్లీడింగ్. ఇది కూడా రెక్టిఫై అవ్వట్లేదు అన్నప్పుడు విల్ గో ఫర్ అదర్ ప్రొసీజర్స్ అనమాట. అంటే మీకు పెరియోడాంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లోపల చిగుళ్ళ లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వీ కెన్ జస్ట్ రెక్టిఫై దిస్ బై హావింగ్ ఎ లుక్ అట్ ఎక్స్రేస్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. సో అనదర్ ఒక అపోహ అనుకున్నాము, ఓవర్ బ్రషింగ్. చాలా మందికి తెలియదు బ్రష్ అసలు ఎలా చేయాలి, మన బ్రషింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది, దానికి అని తెలియకుండా ఇష్టం చుట్టూ బ్రష్ చేస్తూ ఉంటారు, వెరీ కామన్. సో ఆ ఓవర్ బ్రషింగ్ వల్ల వచ్చే కామన్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎంత దూరం వరకు పోవచ్చు, ఎంత సీరియస్ అవ్వచ్చు? బ్రషింగ్ అనేది యాక్చువల్లీ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే మార్నింగ్ అండ్ నైట్ మోర్ దెన్ ట్వైస్ అ డే. కొన్ని డెంటిస్ట్ రికమెండ్ యూ టు గో ఫర్ థ్రైస్ అ డే, విచ్ ఇస్ నాట్ దాట్ మచ్ నీడెడ్. అండ్ ఓవర్ సీరియస్ బ్రషింగ్ ఆర్ ఓవర్ విగరస్ బ్రషింగ్, ఇది ఖచ్చితంగా హార్మ్ఫుల్. ఎందుకంటే మీకు పైన ఏదైతే పొర ఉంటుందో, విచ్ ఇస్ నోన్ అస్ ఎనామల్, ఓవర్ గా బ్రష్ చేయడం వల్ల, హార్డ్ టూత్ బ్రష్ వాడడం వల్ల ఎనామల్ అనేది అట్రిషన్ అయ్యి అబ్రేషన్స్ అన్ని అవుతాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఎనామల్ థిక్నెస్ పోయి యూ విల్ ఎండ్ అప్ ఇన్ సెన్సిటివిటీ, అబ్రేషన్స్, ఎరోషన్స్ అనే మళ్ళీ కాంప్లికేషన్స్ ఉంటాయి, విచ్ విల్ డీల్ లేదర్ డీటెయిల్ గా డీల్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎనీథింగ్ ఓవర్ ఇస్ నాట్ గుడ్. సో మీ నార్మల్ 2.5 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్. విత్ గుడ్ ఫ్లాసింగ్ అండ్ ఆల్ 45 degree యాంగులేషన్ లో బ్రష్ పెట్టుకోండి. వీ షుడ్ నెవర్ బ్రష్ ఇన్ ఏ హారిజాంటల్ మ్యానర్. హారిజాంటల్ మ్యానర్ అంటే అడ్డంగా ఎప్పుడు పళ్ళు కావాలండి, వర్టికల్ గా వెనక నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే 20 strokes రౌండ్ గా యూ కెన్ బ్రష్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్. అలాగే బ్రష్ చేయాలంటే హారిజాంటల్ గా తోముకోండి. సో బ్రషింగ్ చేసే విధానం పైన ఏమైనా స్పెసిఫిక్ వీడియోస్ అన్ని ఉంటాయి, వాటిని చూసి మనం ఫాలో అవ్వచ్చా ఇంటర్నెట్ లో దొరికే వీడియోస్? ఇంటర్నెట్ లో మీకు చాలా వీడియోస్ చూస్తూనే ఉంటారండి, కానీ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ రెగ్యులర్ గా ఒక కామన్ పర్సన్ ఎలా అయితే బ్రష్ చేసుకోవచ్చో, టేక్ యువర్ బ్రష్ హోల్డ్ అండ్ మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేసి పెడతాను. జస్ట్ వర్టికల్ గా యూ కెన్ బ్రష్, వెనకల్ సైడ్ వెన్ యూ హావ్ టు బ్రష్ రౌండ్ గా బ్రష్ చేయండి, దాట్ వుడ్ బి ఫైన్. కొంతమందికి పెరియో ప్రాబ్లమ్స్ అంటే చిగుళ్ళు కిందకి జారిపోవడం, విచ్ ఇస్ నోన్ అస్ జింజివల్ రెసెషన్, వాళ్ళకి మేము ఇలా పై నుంచి తోమంట విత్ అన్ యాంగులేషన్, 45 degrees యాంగులేషన్. దానికి టెక్నిక్స్ కూడా ఉంటాయండి, మోడిఫైడ్ చాటర్స్ ఇలా టెక్నిక్స్ ఉంటాయి చాలా బ్రషింగ్ లో కూడా. లేటర్ ఆన్ వీ కెన్ డిస్కస్. సో మొత్తానికి ప్రొఫెషనల్ డెంటల్ అడ్వైస్ అనేది కంపల్సరీ, కంపల్సరీ అండి. మార్నింగ్ నైట్ బ్రష్ చేస్తే మీరు మాక్సిమం 50% ఆఫ్ ఇష్యూస్ మీరు ఇంట్లోనే సాల్వ్ చేసుకుంటున్నారు వితౌట్ విజిటింగ్ ఏ డెంటిస్ట్. ఓకే అండి, ఓకే. సో బ్యాడ్ బ్రెత్, లైక్ నోర్ ఓపెన్ చేస్తే బ్యాడ్ స్మెల్ రావడము, దానివల్ల చాలా మంది ఎంబరేస్ గా ఫీల్ అవుతారు. బట్ అట్ ది సేమ్ టైమ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి లేదా ఎలా ట్రీట్మెంట్ చేయాలి, డెంటిస్ట్ అవసరం మనకు పడదేమో అనుకోని హెచ్ పలేరో టెస్ట్ అంటూ గ్యాస్ట్రో ఎంట్రోలిస్ వెళ్ళడం ఇలా చేస్తుంటారు. ఒక రీజనే కాదన్నట్టు చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఓరల్ హైజీన్ ఫస్ట్ రీజన్స్ ఉంటుంది దాంట్లో కూడా, బికాస్ మీరు ప్రాపర్ గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, డిపాజిట్స్ ఉండడం వల్ల, డిపాజిట్స్ నథింగ్ బట్ బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా ఎక్కడ ఉన్నా కూడా మీకు వాసన వస్తుంది. ఇఫ్ యూ కీప్ సంథింగ్ ఇన్ ఫుడ్ ఇన్ ఎ కంటైనర్ అండ్ క్లోజ్ ఇట్, మౌత్ ఇస్ కంప్లీట్లీ లైక్ ఏ కంటైనర్, మన లిప్స్ ఒక లిడ్ లాగా ఉంటాయి. సో మీరు అలా ఎక్కువ రోజులు పెట్టేస్తే ఏమొస్తుంది, కంటైనర్ ఓపెన్ చేయగానే యూ విల్ హ్యావ్ బ్యాక్టీరియా, విచ్ ఇస్ నోన్ అస్ హాలిటోసిస్. మన లాంగ్వేజ్ డెంటల్ లాంగ్వేజ్ లో హాలిటోసిస్ అంటారు. సో నార్మల్ స్కేలింగ్ వీటి వల్ల మీకు ఆ డిపాజిట్స్ ఎప్పుడైతే తీసేస్తారో, ఇఫ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఓరల్ థింగ్, బ్యాక్ బ్రెత్ అనేది తగ్గుతుంది. లేదు ఇది కాకుండా పలు రీజన్స్ ఉంటాయి, ద ఫుడ్ విచ్ యూ ఈట్, లైక్ మీరు ఎక్కువ గార్లిక్స్ కానీ అనియన్స్ కానీ తీసుకుంటే వాటి వల్ల కూడా బ్యాక్ బ్రెత్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు, సో ఇంకొక కామన్ అపోహ అండి భారతీయంలో ఉండేది, ఎక్కువ పంచదార గానీ
ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల 2-3 కే వస్తుంది అంటారు, అంటే పళ్ళు పుచ్చిపోవడం అని, క్యావిటీస్ అని మనం టీవీ యాడ్స్ లో చూస్తాము, ఇది నిజమేనా? యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ షుగర్స్ అండ్ ఓన్లీ క్యాండీస్ తినడం వల్ల, పంచదార ఎక్కువ తినడం వల్ల వచ్చేది కాదండి టూత్ డీకే అనేది. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ దగ్గర కిడ్స్ తీసుకొని వస్తారు, లైక్ మా పాప 4-5 చాక్లెట్స్ తింటుంది, ఎక్కువ చాక్లెట్స్ తింటుంది, రోజు తింటుంది, అందుకే మా పాప పళ్ళు పాడైపోయారు. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఈవెన్ ఐ హ్యావ్ చాక్లెట్స్ ఎవ్రీ డే బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డీకే. ఎలా ఉంటుంది అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ షుగర్ డజంట్ మ్యాటర్, హౌ లాంగ్ ద షుగర్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ యువర్ మౌత్ మ్యాటర్స్. ఇప్పుడు మనం తినే డైలీ పదార్థాలు లైక్ రైస్ ఇస్ ఆల్సో ఏ కార్బోహైడ్రేట్, మళ్ళీ మధ్య షుగర్స్ గా బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీ ఇస్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే మన మౌత్ లో ఇప్పుడు ఒక పర్సన్ 4 క్యాండీస్ తింటారు ఆయన డీకే రాదు, ఇంకో పర్సన్ ఒకటే క్యాండీ తింటారు బట్ డీకే ఉంటుంది. ద రీజన్ ఇస్ హీస్ బ్రషింగ్ ట్వైస్, లేదా క్యాండీ తిన్నాక హీస్ బ్రషింగ్. ఈ పర్సన్ అయితే బ్రష్ చేయకుండా నిద్రపోతున్నారు. సో ఏముందంటే ఎంతసేపు అయితే మన మౌత్ లో క్యాండీస్ కానీ షుగర్ సబ్స్టెన్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ షుగర్ సబ్స్టెన్స్ కానీ వర్క్ చేస్తూ ఉంటాయో, బ్యాక్టీరియా విల్ బ్రేక్ డౌన్ ఇట్ అండ్ ఇట్ విల్ రిలీజ్ యాసిడ్స్. యాసిడ్ వల్ల ఎనామిల్ మీద యాక్ట్ అయ్యి డీకే అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ యూ హ్యావ్ ఇట్, బట్ హౌ మచ్ లాంగ్ యూ ఆర్ హ్యావింగ్, ఐ మీన్ హౌ మచ్ లాంగ్ డ్యూరేషన్ ద షుగర్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ యువర్ మౌత్. ఇది మెయిన్ రీజన్ అండి డీకే. ఓకే. సో అలాగే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, మనకి బయట ఫార్మసీలో ఓవర్ ది కౌంటర్ గా దొరికే వన్ ఆఫ్ ది కామన్ మెడికేషన్స్ ఆస్పిరిన్, తల్లంపుకి వేసేసుకోవడం అని. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నొప్పులు అంటే ఫస్ట్ దే గో ఫర్ ఆస్పిరిన్. చాలా మంది మా దగ్గరకి వచ్చి ఏం చెప్తారంటే టూత్ ప్రాబ్లమ్ మేడం, మేము జిడ్డు బాంబు పెట్టుకున్నాము, ఆస్పిరిన్ పెట్టుకున్నాము, బట్ ఇట్స్ స్టిల్ నాట్ వర్కింగ్. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు తల్నొప్పి ఉంది, యూ డోంట్ అప్లై ఆస్పిరిన్ ఆన్ యూర్ హెడ్, యూ టేక్ ఎన్ ఆస్పిరిన్. ఓకే, మీరు లోకల్ సిస్టమిక్ ఆస్పిరిన్ తీసుకుంటున్నారు, బట్ వై యూ డూయింగ్ దిస్ విత్ ద టూత్? టూత్ ప్రాబ్లమ్ రాగానే మీరు ఆస్పిరిన్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు, బట్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఆస్పిరిన్ హౌ ఇట్ వర్క్స్ అంటే, ఆస్పిరిన్ మీరు ఎప్పుడైతే సిస్టమిక్ గా వేసుకుంటారంటే, ఓవరాల్ గా మీరు ఎప్పుడైతే ఆ డ్రగ్ తీసుకుంటారో, అది మనకి క్లియరెన్స్ అంటే లోపలికి వెళ్ళి సిస్టమిక్ గా యాక్ట్ చేసేటప్పుడు అది ఇన్హిబిట్ చేస్తుంది ప్రోస్టాగ్లాండిన్స్ అనేది. ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఏంటి అని అంటే అవి పెయిన్ సెన్సేషన్ ని బ్రెయిన్ కి ఆపుతాయి. సో పెయిన్ మాస్కింగ్ థింగ్, సో అలా మీకు పెయిన్ అన్నది తెలియదు ఆస్పిరిన్. బట్ కౌంటర్ లో మా పేషెంట్స్ ఏం చేస్తారంటే ఆస్పిరిన్ కానీ జండుబామ్ కానీ టూత్ పక్కన చిగుల్లో పెట్టుకొని వస్తారు. ఆస్పిరిన్ మళ్ళీ మళ్ళీ సైడ్ సేట్స్ వల్ల మీకు టూత్ బర్న్ కానీ, ఐ మీన్ చిగుల్లో బర్న్ కానీ, లిప్ బర్న్స్ వస్తాయి తప్ప పెయిన్ ప్రాబ్లం కాదు, పెయిన్ తగ్గదు. ఎనీథింగ్, చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలా మంది మా దగ్గరకు వచ్చి ఇంకో ప్రాబ్లం ఏం చెప్పారు, మేము టాబ్లెట్స్ ఏదైనా రాయండి డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత, టాబ్లెట్స్ ఏమైనా రాయండి డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత. రెండు చిన్న కామన్ ఎగ్జాంపుల్, యువర్ బైక్ హ్యాస్ ఎ ప్రాబ్లం, అంటే ఒక మీ బైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది. టాబ్లెట్ అంటే మీకు ఫ్యూయల్ లాంటిది, ఫ్యూయల్ వేస్తే పంచాలి కదా, పంచేది మీరు మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు. మెకానిక్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే, అంటే మెకానిక్ ప్రాసెస్ చేసి అదిపోయింది ఇదిపోయింది అదిపోయింది అని చెప్తే బైక్ పనిచేస్తుంది. సేమ్ థింగ్ డెంటల్ కూడా మెకానికల్ ట్రీట్మెంట్ అవసరం. 90% ఆఫ్ టీత్ ప్రాబ్లమ్స్ కి మెకానికల్ ట్రీట్మెంట్ అవసరం, అంటే ఒక డెంటిస్ట్ చేతనే ట్రీట్మెంట్ చేయించాలండి. అది కాకుండా గివింగ్ ఎ పెయిన్ కిల్లర్ అండ్ యాంటీబయాటిక్స్ ఇట్ విల్ జస్ట్ వర్సన్. మీకు మాస్క్ అవుతుంది తప్ప పెయిన్, అంటే మేము ఓన్లీ కొంచెం ప్రొలాంగ్ చేస్తాం తప్ప మీ పెయిన్ ది, ఇట్ ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ టూత్ ప్రాబ్లమ్. రైట్ రైట్ ఓకే. సో అలాగే ఇంకొక చిన్న అడ్వైజ్ అండి మీ సైడ్ నుంచి, ఇప్పుడు చలికాలం కదా, చాలా మంది సెన్సిటివిటీ ప్రాబ్లమ్ లైక్ ఈవెన్ ఫ్యాన్ వేసినా సరే ఆ గాలి తగిలినా, బైక్ డ్రైవ్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు ఆ గాలి తగిలినా సరే దే హ్యావ్ సివియర్ సెన్సిటివిటీ. ఈ సెన్సిటివిటీని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా ట్రీట్ చేయొచ్చు? ఇది కూడా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. బికాస్ ఎందుకంటే చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా మన టీవీ అడ్వర్టైజ్మెంట్స్ చూసేస్తే, మేడం నేను ఆ టూత్ పేస్ట్ వాడేస్తున్నాను, ఈ టూత్ పేస్ట్ వాడేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ రిజల్ట్స్. సేమ్ దీనికి కూడా టూత్ వైటనింగ్ మేడం, సోనమ్ కపూర్ ఇస్ ఎండోసింగ్ సమ్ బ్రాండ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఇట్స్ నాట్ వర్కింగ్. సీ, టూత్ వైటనింగ్, టూత్ స్పార్క్లింగ్, అవన్నీ అసలు 100% ఎవరు అచీవ్ చేయలేరు. బీయింగ్ ఎ డెంటిస్ట్ అండ్ మైసెల్ఫ్ అంటే అలా ఉంటే ఫస్ట్ మేమే చేయించుకోవాలి. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఎవరైనా వాడచ్చు, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్. వెన్ యూ హ్యావ్ అ సెన్సిటివిటీ ఇష్యూ, మీ డెంటిస్ట్ ని కన్సల్ట్ అవుతే మీ టూత్ పేస్ట్ మీకు మేము రాస్తాం, మీకు ఏ టూత్ పేస్ట్ రాయాలి, విచ్ ఇస్ విచాజ్ అగేన్ పొటాషియం ఫ్లోరైడ్, మేము దాతి రాస్తాం సెన్సిటివిటీ. చాలా కాంపోజిషన్స్ మారుతూ ఉంటాయి, అది ఎలా వాడాలి, లైక్ యూ హ్యావ్ టు అప్లై, గివ్ 2 మినిట్స్ ఆఫ్ టైం, డెంటినల్ ట్యూబ్యూల్స్ అలా ఉంటాయి, వాటిని మాస్క్ చేసి సీల్ చేస్తుంది, దెన్ ఇట్ ఉల్ ల్యాబ్. అవేమి చేయకుండా మీరు రోజు తోమేలాగానే బ్రష్ మీద పెట్టేసి వాడేసి వాడడానికి సెన్సిటివిటీ తగ్గట్లేదు. అండ్ అగైన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, 2 మంత్స్ తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మంట, ఇంకా తగ్గట్లేదు అంటే మీకు అట్రిషన్ కానీ, అంటే టీత్ బాగా అరిగిపోయి ఉండడం కానీ, పొర పోవడం కానీ ఎక్కువ సివియర్గా ఉంటుంది.
సో మళ్ళీ అది రీబిల్ట్ అవ్వదు. టీత్ ఒకటేసారి వస్తుంది లైఫ్ లో మనకి, పర్మనెంట్ టీత్ అనేది. సో మళ్ళీ ఇంకోసారి రావు. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది తప్ప, ఐదర్ మేము రూట్ కెనాల్ చెప్తాం కొంతమందికి, లేదా సిమెన్స్ మేమే పెడతాము. వేర్ యూ హావ్ జస్ట్ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఎనామెల్ ఎట్రిట్ అయింది అన్న చోట మేము సిమెన్స్ పెడతాము, డెంటల్ సిమెన్స్. సో అలా మాస్ చేయొచ్చు. సో వెన్ ఎవర్ సెన్సిటివ్ టిష్యూ ఉంటుందో, మీకు స్లైటెస్ట్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ బ్రీజ్ కానీ, పులుపు కానీ, చలి కానీ ఏది తీసుకున్నా సెన్సిటివ్ టిష్యూ ఓపెన్ అయి ఉంటాయి డెంటినల్ ట్యూబుల్స్. సో దానివల్ల మీకు ఆ జిమ్ అనే లాగడం ఎక్కువ. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి తెలియని విశేషాలు తెలియజెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక చిన్న ప్రశ్న అండి, మీ డెంటల్ క్లినిక్లో ఎలాంటి ప్రొసీజర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి? ఓకే, కమింగ్ టు ఆర్ డెంటల్ క్లినిక్ అండి, మీకు స్మాలెస్ట్ థింగ్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇంప్లాంట్స్ వరకు మీకు అన్నీ ఉన్నాయండి. వీ హైర్ ఐ మీన్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వేర్ ఆల్ ది సర్జన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ టు బి ఆనెస్ట్. సో మీకు ఎప్పుడైతే ఏమైతే ఉంటుందో డయాగ్నోసిస్, కానీ ఇప్పుడు మీకు చిగుల ప్రాబ్లం ఉంటే ఒక పీరియడాంటిస్ట్ వస్తారు, యువర్ కిడ్ హ్యాస్ ఎనీ ఇష్యూ ఒక పీరియడాంటిస్ట్ వస్తారు, చైల్డ్ స్పెషలిస్ట్ వస్తారు, ఒక ఇంప్లాంట్ అనేది ఉంది, ఇంప్లాంట్ ఇస్ కంప్లీట్ అడ్వాన్స్ క్లినియర్ డెంటిస్ట్. సో మోస్ట్ ఇప్పుడు రీసెంట్ గా అవేర్నెస్ వస్తుంది, అన్నీ అవుతున్నాయి. సో వాటికి ఇంప్లాంటాలజీ సర్జన్ వస్తారు, ప్రోస్టిలాంటిస్ట్. సో మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ యువర్ లేజర్ స్మాల్ ఫిల్లింగ్స్, లేజర్ స్కేలింగ్ టు ఇంప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ టైం మాకు స్పేర్ చేసినందుకు. మళ్ళీ ఇంకోసారి ఇండియాలో మనం కామన్ గా సఫర్ అయ్యే కొన్ని డెంటల్ ఇష్యూస్ గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకుంటాము. థ్యాంక్ యూ అండి, ఇది చాలా అవేర్నెస్ అండి. నేను మాట్లాడింది కూడా ఆల్మోస్ట్ పీపుల్ మన పబ్లిక్ కి అవేర్నెస్ రావడానికి మేము చెప్పిన చిన్న చిన్నవి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే చిన్న చిన్నవి మీరు ఫాలో అయితే ఆల్మోస్ట్ హై ఎండ్ ట్రీట్మెంట్స్ మీరే అవాయిడ్ చేసుకోవచ్చు. లైక్ వైస్ బ్రషింగ్ నేను ఏదైతే ముందు మెన్షన్ చేశాను, యాన్యుల్లో 2 times క్లీనింగ్ ఏదైతే మెన్షన్ చేశాను. ఇంకా ఫర్దర్ వచ్చే వీక్స్ లో వీ కెన్ టాక్ అబౌట్ కిడ్స్ కి ట్రీట్మెంట్ అవసరమా. చాలా మంది అడిగే క్వశ్చన్స్, వై ఆర్ బ్రేసెస్ నెసెసరీ మేడం, నాకు లుక్స్ మీద అంత ఇంపార్టెన్స్ లేదు. బట్ ఓన్లీ లుక్స్ కాదండి, హెల్త్ కూడా అది అవసరం. We can elaborate in coming weeks. So thanks, Andy. Ilagi videos chestu undandi. All the best. Thank you, madam.